హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దేశంలో ఎక్కడ ఉగ్ర ఘటన జరిగినా ఉగ్రవాద మూలాలు హైదరాబాదులో ఉంటున్నాయి. ప్రతి 2-3 నెలలకు పోలీసులు, ఎన్ఐఏ సిబ్బంది హైదరాబాద్లో ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. దీంతో కిషన్ రెడ్డికి అమిత్ షా చివాట్లు పెట్టినట్టు సమాచారం. కిషన్ రెడ్డిని ఉద్దేశించి అమిత్ షా ఏమన్నారో స్పష్టంగా తెలియరాలేదు. కానీ శనివారమే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే తన శాఖకు సంబంధించిన తొలి సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి పొందిన ఏకైక నేత అయిన కిషన్ రెడ్డిపై చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ప్రమాణ స్వీకారం వేళ తడబడిన ఆయన హైదరాబాద్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన అభిమానులే అంటున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్ అని గత 5 ఏళ్లలో ఎన్ఐఏ, ఐబి, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా వెల్లడించాయని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టమన్నారు. మంత్రి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమన్న ఆయన ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోందని, వారిని టార్గెట్ చేసుకుందని ఆయన ఆరోపించారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.